పల్నాడు జిల్లా ముప్పాల మండలం రుద్రవరంలో మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని ఆయన తన్యుడు కోడెల శివరాం ఆవిష్కరించారు. కోడెల ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. సుమారు 1000 మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీతో రోడ్ షో నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యువత ర్యాలీలో భారీగా పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ కోడెల శివరాం రోడ్ షో నిర్వహించారు. కోడెల జిందాబాద్ అంటూ అభిమానులు నినాదాలతో రుద్రవరం గ్రామం మార్మోగింది. ఏకైక నాయకుడు పల్నాటిపల్లి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. ఎందుకు చెప్తా ఉన్నారంటే, మా జీవితమే పోరాటం, పోరాటమే మా జీవితం. మాకు ఒంటరిగా ఉన్నా, బంధువులు లేకపోయినా సరే గుండెల్లో పెట్టుకొని మేము ఉన్నామని చెప్పి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మీ అందరి రుణం ఎన్ని జన్మలెత్తినా కూడా తీర్చుకోలేని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. కోడెల శివప్రసాదరావు గారు, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది ఇబ్బందులు పెట్టినా, ఎంతమంది హత్యా ప్రయత్నాలు చేసినా, నమ్ముకున్న పార్టీ కోసం, నమ్మిన కార్యకర్తల కోసం, నమ్మి అభిమానించిన ఆత్మీయుల కోసం జీవితాంతం ప్రాణం పోయే వరకు పాటుపడిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు.